హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ మీరు అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. నాకైతే ఈరోజు వర్కింగ్ డే, సో అందుకే నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చేసుకోలేదు. మంచిగా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం అప్పుడు కుదిరినప్పుడల్లా కొంచెం క్లీనింగ్ చేసుకుని ఇప్పటికి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు ఇంకొంచెం ప్రసాదాలు చేసుకుని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వాళ్ళది కూడా రమ్మన్నాను. సో వాళ్ళ పెద్దగా వేరే వేరే స్పెషల్స్ ఏం చేయట్లేదు, జస్ట్ కొంచెం దోసపిండి అది ఉందన్నమాట. సో ఆ దోసపిండితోనే దోసలు వేసుకుందాము. అండ్ అలానే పులిహోర ఇవి అయితే చేస్తూనే ఉంటాం కదా, పులిహోర పాయసం ఇవి అయితే. సో కొంచెం ప్రసాదాలు ఉంటాయి అట్లా అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా రమ్మన్నాను. సో అది మొదటిసారి నేను ఇంత రెడీ అయ్యి కుకింగ్ చేస్తా ఉన్నా అనమాట. ఎందుకు అనిపించింది ఈరోజు రెడీ అయ్యే చేద్దాం అని చెప్పి, వీడియో కోసం కాదు పని అయిపోద్ది అనిపించింది అనమాట. ఫ్రెండ్ వాళ్ళని కూడా రమ్మన్నా కదా, మళ్ళీ అప్పుడు హడావుడిగా అయిపోతుంది ఆ టైంలో టక్టక్ రెడీ అవ్వాలి ఇదంతా అంటే చచ్చిరాక అయిపోతుంది అని చెప్పి ముందు రెడీ అయిపోయాను. కొంచెం వంట చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. యాక్చువల్గా అయితే ఈ శారీ నేను మొన్న చూపించాను కదా పండుగలకు తీసుకున్నాను అట్లా అని చెప్పి, సో అందులో ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది నేను వన్ స్టెప్ మీద వేసుకుందాం అట్లా అనుకున్నాను, కాకపోతే పని ఉంది కదా అని చెప్పి స్టెప్స్ పెట్టేసుకున్నాను. మేబీ తర్వాత టైం కుదిరితే ఓకే బాగానే ఉంటుంది అనుకుంటే తర్వాత పని అంతా అయిపోయాక వన్ స్టెప్ వేసుకుంటే వేసుకుంటాను. పర్లేదు, శారీ అయితే బాగానే ఉందనిపించింది నాకైతే. అంత రెడీ అయిన తర్వాత కొంచెం మంచిగానే అనిపించింది. నా జుట్ట కదా. సో అది ఇంకా జ్యువెలరీ అయితే మాత్రం నా దగ్గర అంటే వేరేవేం లేవన్నమాట. సతీష్ అన్ని తీసుకెళ్లి లాకర్ లో పెట్టేసాడు మొన్న ట్రిప్కి వెళ్ళేటప్పుడు. సో అందుకే ఇంక ఉన్నవి ఏదో ఒకటి పెట్టేసుకున్నాను నేను. నాకు ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది, దీని మీదకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కానీ. బట్ సతీష్కి ఎందుకు ఇవే బాగున్నాయి అనిపించింది అంట. కొన్ని ఏమో చిన్నవి పెట్టుకుంటాను చిన్నవి అయ్యా అన్నాడు, పెద్ద పెట్టుకుంటాను పెద్ద అయ్యా అన్నాడు. ఫైనల్ గా ఇది ఒక్కటే ఓకే చేశాడు అనమాట. సో అందుకే ఇంకా ఇది ఇవి పెట్టుకున్నాను. సో మీకు ఎలా, ఇవి రెండు మ్యాచ్ అవ్వలేదు నాకు తెలిసి అయితే మాత్రం, బట్ మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నీకు నీకు ఓకే కదా? దేర్ ఇస్ నో గుడ్ బ్యాడ్ రైట్, అయినయా బాగున్నాయి అనిపించినయా లేదా అంతే. దట్ ఇస్ వాట్ ఫ్యాషన్ ఇస్ ఆల్ అబౌట్. అంతే అంటే అంతే. చూసారా, నాకు ఇంట్లోనే ఫ్యాషన్ డిజైన్ ఉంటుంది, బయటకు వెళ్ళాల్సిన పని లేదు. సో అది ఇప్పుడైతే ఇంక మీకు ఒకసారి శారీ అది చూపించి ఇంకా హంచిగాడు అయితే స్నానం చేస్తా ఉన్నాడు. ఈ మధ్య వాళ్ళ నాన్నను వాడు ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. బాత్ అయిపోయిన తర్వాత కాసేపట్లో వాడిని వదిలేయాలి ఒక 5-10 నిమిషాలు. అట్లా అయితే ఏం గోల్ చేయకుండా బాత్కి వస్తున్నాడు అనమాట. సో వాళ్ళ నాన్నకు కూడా కొంచెం రెస్ట్ వచ్చినట్టుంటది అనుకుంటున్నాడు ఏమో. రోజు తీసుకెళ్ళి ఆ టబ్లో అంటే ముందు బాత్ చేయిస్తాడు, ఆ తర్వాత ఇంకా వదిలేస్తాడు అనమాట. సో ఇప్పుడు వాడు మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు సతీష్ కూడా వెళ్ళాడు. సతీష్ వచ్చిన తర్వాత నేను ఒకసారి మీకు నా శారీ అది చూపించి ఇంకా నేను పని స్టార్ట్ చేసేస్తాను. సో నాకు కరెక్ట్గా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ ఉంది. నేను ఆల్రెడీ 7:30 అట్లా రమ్మని చెప్పాను అనమాట. సో ఈలోపు నా పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఇంకా డెక్కరు ఏం చేయలేదు, జస్ట్ అంతా క్లీన్ చేసుకుని మంచిగా అన్నీ కూడా పెట్టుకున్నాను. సింపులే, పెద్ద ఓ పెద్ద డెక్కర్లు ఏం చేయాలనుకోవట్లేదు, వీళ్ళని సింపుల్గా చేసేద్దాం అనుకుంటా ఉన్నాను. సో ఏం చేసా అది మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం నన్న ఇల్లంతా దిక్కిండు, ఫైనల్ గా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిండు. నేను ముందు ఏదో ఒకటి ఒకటి దిప్పా, తర్వాత కావాలని కుదిరితే బయట తీసుకుంటా అని చెప్పా. మొత్తం దిక్కు ఫైనల్ గా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిండు. ఓకే బాగుంది కదా సారీ? బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టెల్ ఇదా. ఏమేయి ఏమేమి చుట్టూ నీ చుట్టూ కూడా లేచిందా? లైక్ మై బ్యాంగిల్స్? ఐ లవ్ యూ హనీ. యూ లైక్ మై స్టఫ్? What?
ఎన్ని హడావులు తెలియమాకరేనండు ఇట్లా అన్నాలు అవన్నీ పెట్టేసి వెళ్ళావు అవి పాటి హడావుడు చేస్తావు తెలుసా నేను చేసుకుంటా కదా నా దానిలో నేను పెట్టుకోను ఎందుకు హడావుడు చేస్తావు పెట్టుకోవచ్చు ఓ హడావుడు చేస్తావు అసలు తీసి నాతో చేసుకుంటున్నా కదా నా ప్లేస్ లో నేను వస్తావు అన్నమాట వచ్చి ఓ హడావుడు చేస్తావు కూర్చుంటారే కామ్గా అరే అన్నం పెట్టమంటే మళ్ళీ పెడతాను దానికి ఇంత బాగా చేయకు నేనే చచ్చిపోలా అలా ఆడే ఉన్నా నేను లోపల ఉన్నానా ఏడే ఉన్నా హై ఫ్లేమ్ లో పెట్టుంటది అదే ఎవరో హై ఫ్లేమ్ లో నేను అసలు హై ఫ్లేమ్ లోనే పెట్టలేదు నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టి నేను అసలు ఫ్లేమే కనిపించలేదు నేనేమన్నానే నువ్వు సాల్ట్ ఇవ్వ కొద్దిగా మా ఇంట్లో అయితే మాత్రం ఏ పండుగ అయినా కూడా మినిమం మేమిద్దరం ఈ మాత్రం అలసుకోకుండా ఆపదన్నమాట అంటే పండగనగానే ముందు క్లీన్ చేసుకోవటము ఆ తర్వాత మంచిగా పూజ చేసుకోవటము రెడీ అవటము ప్రసాదాలు చేయటము ఇవన్నీ ఎంత కామనో మేమిద్దరం అలసుకోవటం కూడా అంతే కామన్ అనమాట అంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది కదా సో ఆబ్వియస్లీ కొంచెం చిరాకు కూడా ఉంటుంది అని చెప్పొచ్చు మీకు ఇందాకైతే దివ్య అనవసరంగా అలసింది అనిపించి ఉండొచ్చు కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు అరే అట్లా చెయ్యమా అక్కరే ఒక చిన్న తప్పు డిష్ అంతా పాడైపోద్ది తెలుసా చూసారు కదా ఏం చేస్తా ఉన్నాడో ఎల్లిపాయలు నూరుకునే దానిలో దాన్ని వాష్ చేయకుండా అందులో యాలుక్కాయలు ఉంటాయి కదా అవి వేసి నూరుతా ఉన్నాడు అనమాట ఇంకా నా పాయసం టేస్ట్ ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి దానికి తోడు మేము కూడా తింటాం కాదు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ను కూడా రమ్మన్నా అని చెప్పి ఇంకా అసలు ఏమనుకుంటారు చెప్పండి కనీసం దివ్య పాయసం చేయటం కూడా రాదనుకుంటారు అట్లా చేస్తూ ఉంటాడు అనమాట సో అందుకే నాకేమో ఇంకా పని ఎక్కువ ఉంటుంది కదా నాకేమో బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ పని అంతా చూస్తూ ఉంటే వెళ్ళిపోమ్మని చెప్పలేను ఎంతో కొంత హెల్ప్ కావాలి అది ఇవ్వు ఇది ఇవ్వు ఏదో ఒకటి చెప్తా ఉంటాను కదా ఉంటేనేమో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు యాక్చువల్ గా నేను అసలు అడగనే లేదనమాట నేను ఐ థింక్ 2 డేస్గా అనుకుంటా ఈసారి వినాయక చవితికి మాత్రం మోస్ట్లీ ఏ పండగకైనా సతీష్ ఎక్కువ క్లీనింగ్ అవి కొంచెం ఎక్కువ తను చేస్తూ ఉంటాడు స్టిల్ కిచెన్ అవన్నీ నేనే చేసుకుంటాను బట్ ఎక్కువ వేరేవి ఏమైనా ఉంటే పై పైనవి అవన్నీ కూడా సతీష్ చేస్తాడు అనమాట ఇంకా
ప్రసాదాలు కానీ ఇంకా వేరే పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను చూసుకుంటా ఉంటాను. బట్ ఈసారి తనకు కూడా కొంచెం వర్క్ ఎక్కువ ఉండేసరికి నేనే ఒక 2-3 డేస్గా కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటా, మొత్తం క్లీన్ చేసుకున్నా అనమాట. అంటే కొంచెం ఎక్కువ కొంచెం డీప్ క్లీనింగ్ టైప్ లో చేసుకున్నాను. ఇంత చేసుకున్న దానికి ఇక ఈ చిన్న చిన్న ఎప్పటి నుంచో చేస్తే అలవాటు పడిపోయాను కదా, ఈ ప్రసాదాలు ఏంటి నాకు పెద్ద పని కాదనమాట, నేనే చేసుకుందాం అనుకున్నాను. బట్ అయినా వచ్చాడు, నేను కరెక్ట్ గా రెడీ అవుతున్న టైంలో అనుకుంటే వచ్చేసి ఇంకా హంచిన్ స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి. ఈ లోపు ఇంకా నేను అన్నం పెట్టేస్తాను పులిహోర దద్దోజనంకి, అది ఇది అని చెప్పి హడావుడి చేసి పెట్టేశాడు అనమాట. వద్దని చెప్పలేము, ఎందుకంటే ఆ హడావుడి చూస్తే ఎక్కడ టైం అయిపోతుందో అని అనిపిస్తూ ఉంటుంది కదా మనకు కూడా, సరేలే అన్నాను. బట్ అది లైట్ ఎక్కువ కాదు, లైట్ గా కింద కొంచెం బ్రౌన్ కలర్ లో అట్లా వచ్చింది అనమాట. కంప్లీట్ గా మార్టం కూడా కాదు, జస్ట్ స్టీల్ దానిలో పెట్టాను కాబట్టి ఊరికే మనం కరెక్ట్ టైంలో తీసేపోతే అడుగంటేస్తుంది కదా అట్లా అనమాట. బట్ నాకు ఎందుకో దాన్ని చూస్తే కొంచెం బాధ అనిపించింది, చా అనవసరంగా పెట్టాడు, అన్నం ఎంతసేపు ఉడుకుతుంది కదా తర్వాత పెట్టుకునేదాన్ని కదా హడావుడి చేశాడు అనిపించింది నాకైతే. హన్ష్ సతీష్ ఇద్దరిద్దరే చేసే పని కన్నా హడావుడు ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నేను ప్రసాదాలు అవి చేసేసుకుంటా ఉన్నాను కదా, ఇంక ఈలోపు సతీష్ మళ్ళీ మధ్యలో ఓకే నువ్వు ఎలాగో చేస్తున్నావు కదా నేను ఈలోపు వెళ్ళి కొంచెం మా స్టాండ్ అది ఫిక్స్ చేస్తాను అని చెప్పి వచ్చాడు అనమాట. బట్ ఫైనల్ గా అది ఫిక్స్ చేయలేదు ఏమీ లేదు. సో అదేదో కొంచెం స్క్రూలు అవి బాగా గట్టిగా ఉన్నాయన్నమాట, సో అవి లూజ్ చేయాలంటే మనకు వేరే టూల్స్ కావాలి. సో ఆ టూల్స్ అన్ని ఉన్నాయి ఇంట్లో అయితే, బట్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో అందుకని చెప్పి ఇంకా ఈ డెకర్ అయితే ఫైనల్ గా ఇది ఫిక్స్ చేయలేదు అనమాట. చాలా సింపుల్ది, అంటే కొత్త స్టాండ్ ఒకటి అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో చాలా సింపుల్ గానే ప్లాన్ చేసుకున్నాను, బట్ అది కూడా స్టాండ్ ఇట్లా చేస్తుందని అనుకోలేదన్నమాట. ఈజీగానే ఉంటుందిలే అనుకున్నాను సెటప్ అయితే, బట్ అంత ఈజీగా ఏం లేదు అండ్ టైం కూడా లేదు కదా, సో ఇంకా వదిలేశాను. అండ్ ఇంక ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. చాలా మంది హన్షన్ చూసి సతీష్ లాగే ఉంటాడు అని చెప్తా ఉంటారు కదా, బట్ హన్ష్ గారికి కనపడకుండా నాకు కొన్ని వచ్చాయన్నమాట. సో అవి ఇప్పుడు యాక్చువల్గా నేను అది చూడలేదు, ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటేనే చూశాను, బాగా మంచిగా చేశాడు అనిపించింది నాకైతే మాత్రం. సో మీరు కూడా చూడండి, ఇదైతే మాత్రం నాకు నాదే వచ్చింది అనిపించింది వాడికైతే మాత్రం. ఇక్కడైతే వాళ్ళిద్దరు కలిసి ఫిక్స్ చేద్దామని ఏదో ట్రై చేశారనమాట, బట్ అది కొంచెం కష్టంగా కష్టం అంటే అదే నేను చెప్పాను కదా స్క్రూలు అవి కొంచెం టైట్ గా ఉన్నాయి, సో దానివల్ల ఆగిపోవాల్సి వచ్చింది అనమాట. సరే నేను చెప్పాను సతీష్ కి ఏదో ఒకటి ఇప్పటికీ బ్యాక్డ్రాప్ లో అట్లా ఏం లేకుండా సింపుల్ గా చేసేసుకుంటాలే అని. సో నేను చెప్పాను కదా చూసారు కదా, ఇక్కడ చూసారా ఎంత బాగా పెట్టుకుంటా ఉన్నాడు. సో వాడికి కూడా అర్థమైంది అనమాట ఇట్లా పెట్టాలి అట్లా అని చెప్పి. సో నాకు ఇందులో కూడా బాగా అనిపించింది ఏంటంటే వెళ్ళి మళ్ళీ అక్కడ చూసుకుంటున్నాడు చూసారా ఆ బ్రోచర్ లో అట్లా ఎట్లా ఫిక్స్ చేయాలి ఏంటి అన్నది ఉంటది కదా, సో అది చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి పెట్టుకుంటున్నాడు అనమాట. సో అది నాకు బాగా అనిపించింది. సతీష్ అయితే మాత్రం ఈ అసెంబ్లీ చేయటం ఉంటాయి చూసారా, వీటిలో అయితే మాత్రం చాలా చాలా వీక్ అంటే తనకు అంత ఓపిక ఉండదు అనమాట. ఎవడు చదువుతాడు అదంతా అవన్నీ స్టెప్లు ఎట్లా పెడితే అట్లా చేయడానికి ట్రై చేస్తాడు, అట్లేమో వర్క్ అవ్వవు కదా అవి ఖచ్చితంగా కొన్ని మెయిన్ గా స్టెప్స్ ఫాలో అవుతానే అవుతాయి కదా. సో అట్లా సతీష్తో కష్టం అనమాట. బట్ హంచ్ నాకు సతీష్ కన్నా హంచ బాగా ట్రై చేశాడేమో అనిపించింది. నిన్నైతే మొత్తం స్టోర్లో ఎంతమంది ఇండియన్స్ అందరూ ముందు రోజే చేస్తారు మన దాకా. అండ్ ఇంక ముందు రోజు అయితే వెళ్ళి నేను ఇట్లా ఫ్లవర్స్ అవి తెచ్చుకున్నాను, ఎల్లో అన్ను వైట్ కలర్ వి రోసెస్ తెచ్చుకున్నాను. ఇంకా చాలా తెచ్చుకుందాం అనుకున్నాను కానీ బట్ అదేంటో తెలీదు, ఆ రోజు హెచ్బిలో అన్ని ఎక్కువ ఫ్లవర్స్ అయితే అవైలబుల్ లేవు అనమాట. ఇంకా కొన్ని ఉంటాయి కొంచెం మంచిగా తక్కువకు దొరుకుతాయి అనమాట, లైక్ అరౌండ్ $4 అట్లా కొన్ని బంచ్ ఉంటాయి. అదొక ఎక్కువ అవి అంత ముందు మీరు చూసే ఉంటారు, ఎక్కువ అవి తెస్తా ఉంటాను నేను రెగ్యులర్ గా, అంటే ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకుంటా ఉంటాను కదా. సో అలాంటి వాటికి అవి ఎక్కువ తెచ్చుకుంటా ఉంటాను నేను, బట్ అవి అస్సలు అంటే అస్సలు లేవన్నమాట. సో అందుకే ఇంకా రోసెస్ ఒక 2 బంచెస్ అట్లా తెచ్చుకున్నాను. ఎప్పుడు రెడ్ పింక్ ఇట్లాంటివి ఎక్కువ తెస్తూ ఉంటాను సరే కదా అని చెప్పి ఈసారి వైట్ ఆర్ వైట్ అను ఎల్లో తెచ్చాను.
పర్లేదు అనిపించింది, అంత సూపర్ కాంబినేషన్ అనిపించలేదు కానీ బట్ పర్లేదు అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే మా బుజ్జి వినాయకుడు అనమాట, ఈసారి కూడా మట్టి వినాయకుడినే తెచ్చుకున్నాను. చాలా అనుకున్నాను నేనే చేద్దాం అని చెప్పి, లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఉండే అవైలబుల్, బట్ అయినా కూడా నేనే చేద్దాం అని చెప్పి తీసుకురాలేదన్నమాట. బట్ కుదరలేదు, అసలు కుదరలేదు. సో ఇంకా ముందు రోజు వెళ్ళి ఇట్లా మట్టి గణపైన అయితే తెచ్చుకున్నాను. ఇంకా కలర్ఫుల్ కూడా చాలా ఉన్నాయి కానీ, బట్ లాస్ట్ ఇయర్ నేను క్లేతోనే చేశాను కదా, సో అప్పుడు బాగా మంచిగా అనిపించింది అనమాట. అంటే అది డిజాల్వ్ అయిపోవటం చూసాను కదా, సో చాలా బాగా అనిపించింది. అది చూసాక అయితే మాత్రం మనం కలర్స్కి వెళ్ళాలంటే మనసు ఒప్పదు అనమాట. సో నాకు కూడా అట్లనే అనిపించింది, ఇంక అందుకే ఈసారి కూడా మట్టి గణపైనే తెచ్చుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను చేసిన ప్రసాదాలు, ఈసారి నేను మీకు ప్రసాదాలు అంత క్లియర్గా అయితే చూపించలేకపోయాను కదా, సో హడావుడిగా అయిపోయింది, కొంచెం చిరాకు సతీష్ మీద చిరాకుతో అయిపోయింది. బట్ పాపం అండి, తను వీలైనంత నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ టైంకి అయితే మాత్రం అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ ఇద్దరం కలిసి మంచిగా పూజ అది కూడా చేసుకున్నాము. హంచ్ కూడా కొంచెంసేపు కూర్చున్నాడు, బట్ తర్వాత వెళ్ళిపోయి తన టీవీ చూస్తూ ఉంటే మేము మిగతా అది మంచిగా కథ అవన్నీ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మినియాపోలిస్ లో ఉన్నప్పుడు బాగా కాదు, ఇక్కడ కూడా కొత్తలో వాడినట్టున్నాం, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా అంటావు అక్కడ. మాకు చిన్నప్పటి నుంచి కూడా మా బుక్స్ అవన్నీ తెచ్చిపెట్టుకొని పూజలాది పెట్టుకొని ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత మంచి కూర్చొని వాటికి బొట్లు అవి పెట్టుకునేవాళ్ళం అనమాట. సో అట్లానే అలవాటు అయిపోయి ఇప్పుడు కొంచెం పెట్టుకోకపోయినా కూడా ఏదోలా అనిపించింది అనమాట. యాక్చువల్గా మావి అన్ని పైన ఉన్నాయి, వర్క్ రిలేటెడ్ కానీ ఏవైనా కూడా, బట్ బద్ధకంగా అనిపించింది పైకి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి, బట్ అట్లా ఉండలేకపోయాం అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. సో చిన్నప్పుడు అయితే బుక్స్ పెట్టుకునేవాళ్ళం, బట్ ఇప్పుడు బుక్స్ తగ్గిపోయాయి, వేరేవి పెరిగిపోయాయి కదా, బట్ ఏవో ఉన్నవే అయినా పెట్టుకోవాలని చెప్పి ఆ ల్యాప్టాప్లో తెచ్చి పెట్టుకున్నాం అనమాట. అండ్ అలానే ఈ నెక్స్ట్ మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు ఇంకో మంచి వీడియోస్ తీయాలి అని చెప్పి నా కెమెరా కూడా తెచ్చిపెట్టుకున్నాను. సో నా దగ్గర ఉన్న వాటన్నిటిలోకి అది మంచి కెమెరా అనమాట, బట్ అది నేను అంత ఎక్కువ ఏం యూజ్ చేయను, ఎందుకంటే కొంచెం నేర్చుకోవాల్సి ఉండే, అది జరగట్లేదు అనమాట. అప్పటి నుంచి తీసుకుని కూడా 3 ఏళ్ళు అయిపోతూ ఉండే, బట్ నేనైతే మాత్రం అది అంత బాగా అయితే ఏం వాడలేదు. సో ఐ విష్ వినాయకుడు దయ వల్ల దాన్ని నేను ఇంకొంచెం మంచిగా యూజ్ చేసుకోవాలి అని కోరుకుంటా ఉన్నాను. సో ఇట్లా మీరు కూడా చేస్తారా లేదా అనేది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇంక ఇప్పుడు నాకు ఇంకొంచెం టైం ఉంటే మంచిగా కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటా ఉన్నాను. హంచుకు కూడా ఏదైనా ట్రెడిషనల్ వేయాల్సింది, నేను కొంచెం పనిలో పడిపోయి ఇంకా మిస్ చేసేసాను అనమాట. మళ్ళీ పెద్దోడు అయిపోతాడు కదా, సో ఇప్పుడే వేసుకోవాలి. సో మేబీ దసరాకి ఏదైనా ప్లాన్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడైతే తను మంచి కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అది వచ్చారు, ఇంకా మంచిగా కొంచెం దోశ చట్నీ ఇవి అయితే చేసుకున్నాము. ఎక్కువ బాయ్స్ చేశారనమాట, ఐ మీన్ సతీష్ అండ్ అలానే ఆ ఫ్రెండ్ వాళ్ళే చేశారు, నేనేం చేయలేదు. సో అందుకే వీడియో అయితే ఏం తీయలేదు. సో అంతా అండి నా పండుగ ముచ్చట్లు అయితే మాత్రం. ఇప్పుడు ఇంకా మీరు పండుగ ఎట్లా చేసుకున్నారు ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ అందరూ కూడా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను, బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి అండ్ వరదలు కూడా బాగా వింటూ ఉన్నాను. చాలా మందికి పవర్ లేదని కూడా విన్నాను. సో మాకు కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నాకు తెలుసు పవర్ లేకపోతే ఎంత కష్టం అన్నది అయితే మాత్రం. సో హోప్ఫుల్లీ త్వరగా ఈ సిచ్యువేషన్లోంచి అయితే మాత్రం బయటకు వచ్చి త్వరగా నార్మల్ అవ్వాలని అయితే కోరుకుందాము. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.